అంతిపాయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. చదువుబడిన మాటలు మీవి నాయన. ఈ మాటలు వివరించడానికి నాలో మాలో ఎలాంటి శక్తి లేదు నాయన. మీరే ఈ మాటలు మా అందరి కొరకు తెలియజేయుదురని, అలాగే నాయన రక్షణ పొందిన వారు బలపడినట్లు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్త మీ స్వాధీనంలో ఉంచుదురని, మీరే మమ్మల్ని నడిపించుదురని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథ ధ్యానములలో ఈ మూడవ సంఘములో మనం ఉన్నాం. ఈ మొదటి రెండవ అలాగే మూడవ సంఘము మనం గమనించినట్లయితే, ఈ సంఘము పేరు పెర్గము అనే దేవుడు పేరు పెట్టాడు. అయితే ఇది స్ముర్ణ పట్టణానికి 50 మైళ్ళు ఉత్తరాన ఉన్నది. మొదటి స్లైడ్ అది చూపించండి. 50 మైళ్ళు ఉత్తరాన ఉన్నది కాబట్టి అక్కడ అది మనకి గమనించినట్లయితే 7 సంఘాల్లో ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ అనేటువంటిది మనం చూసాము. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు అక్కడ కనపడతా ఉంది. ఎఫ్ఎస్సి అనేది, స్ముర్ణ అనేది, స్ముర్ణ కంటే పైన పెర్గమం అనేటువంటిది ఇంగ్లీష్లో అక్కడ రాశాడు. కాబట్టి అది ఈ స్ముర్ణకి పైన ఇంకా 50 మైళ్ళు ఉత్తరాన ఉన్నది. ఇది కాకస్ నది ఒడ్డున ఉన్నది. ఇది ఒక ఆధునికమైనటువంటి పట్టణం. దీని ఈ పెర్గమ పట్టణం యొక్క జనాభా 14,000గా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ పట్టణము సుసంపన్నమైనటువంటి పట్టణం. మరి దీనికి సంపద ఎట్లా వచ్చిందంటే, ఈ పట్టణానికి కలిగిన సంపద కాగితపు పరిశ్రమ వలన కలిగింది. పేపర్ ఇండస్ట్రీ అంటారు మన ఇంగ్లీష్లో చెప్పాలంటే, కాగితపు పరిశ్రమ. కాబట్టి ఆనాటి కాలంలో ఇది ఎట్లా వచ్చింది అని అంటే, ఆనాటి కాలంలో ఐగుప్తు రాజు అంటే పేపర్ అంటే ప్యాపిరస్ అనే దాంట్లో నుండి వచ్చిందనమాట. అంటే పల్చని ప్యాపిరస్ యొక్క ఎగుమతిని నిషేధించాడు. కాబట్టి ఎప్పుడైతే అంటే ఆ కాలంలో వ్రాయటానికి ప్యాపిరస్ ఒక్కటే పదార్థం, అంటే పలుచగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ ప్యాపిరస్ యొక్క ఎగుమతిని నిషేధించినందువలన ఏం చేశారంటే, ఈ పెర్గమలో ఉన్నటువంటి ఒక అతను, అతని పేరేంటంటే 2వ యూమినస్ అనే అతను ఏం చేశాడంటే, ఈ కలప గుజ్జు నుండి కాగితం తయారీని కనిపెట్టాడు. అంటే ఒకటి ఆపేసేస్తే మనం మరొక విధానాన్ని ఆలోచన చేస్తాం. కాబట్టి కలప గుజ్జు నుండి, అంటే మనం ఈ రోజున పేపర్ వాడుతున్నామంటే అనేకమైన మరి మొక్కల నుండి, చెట్ల నుండి ఈ పేపర్ వచ్చిందని మనం గమనించాలి. కాబట్టి ఈ కలప గుజ్జు అంటే ఆ చెట్ల యొక్క గుజ్జు నుండి కాగితాన్ని తయారీ కనిపెట్టారన్నమాట ఆ రోజుల్లో. కాబట్టి దాదాపుగా కనిపెట్టినవన్నీ కూడా క్రైస్తవులే కనిపెట్టారు, అది మనం గమనించాలి. వాళ్ళు వీళ్ళు కనిపెట్టారని ఏదో, లేకపోతే క్రైస్తవులు ఏమి చేయలేదు, ఏమి కనిపెట్టలేదని మనం అనుకోకూడదు. కాబట్టి ఇది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయి ఈ పట్టణానికి చాలా సంపద తెచ్చిపెట్టింది. కాబట్టి సంపద అనేది సమకూర్చబడటం వలన ఏం జరిగిందంటే, పెర్గమ వారు ఏమైపోయారంటే స్వార్థపరులు అయిపోయారు. అంటే మేమే, అంతా మాలో నుండి, మాకు మేమే అన్ని చేసుకుంటున్నాం మేమే అని స్వార్థం అనేది వచ్చేసిందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ పేపర్ అనేది కనిపెట్టారో, ఈ పేపర్ మీద వ్రాయటం అంటే ఏంటి, అదేంటి అక్కడ సబ్జెక్ట్ అనేది అక్కడ వ్రాయబడింది అన్నమాట పేపర్ మీద. అంటే పుస్తకాలు బయలుదేరింది.
అప్పుడు పుస్తకం వచ్చిందండి ఏంటి, పుస్తకాలు చదివి జ్ఞానమును సముపార్జించారు. అంటే ఈ జ్ఞాన సముపార్జనలో నిమగ్నమైపోయారు. అంటే దేవుని పట్టించుకోవట్లా, యేసు ప్రభువుని పట్టించుకోవాలి, అది మనం గమనించాలి. అంటే చదవటం ద్వారా, పఠనం ద్వారా జ్ఞాన వివేకాలు పొందారన్నమాట వాళ్ళు. అంటే ఈ చదవటం అనేది, జ్ఞానం పొందడం, విద్యను అభ్యసించటం అనేది ఇవేమీ తప్పు కాదు. ఇవన్నీ చేయటం చేయటంలో తప్పు లేదు. కానీ జ్ఞానము, విద్య లేక ఇదే సర్వస్వం అని దానిలోనే నిమగ్నం అయిపోయారు అన్నమాట, అది తప్పు. యేసు ప్రభువుని మర్చిపోయారు. అంటే ఇక్కడ చివరి స్లైడ్ చూపించండి బ్రదర్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక లైబ్రరీ ఉంది. అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో 2 లక్షల పుస్తకాలు ఉన్నాయనంట. మా దగ్గర 2 లక్షల పుస్తకాలు ఉన్నాయని చెప్పి గొప్ప చెప్పుకునేవారు. 200,000 బుక్స్ అక్కడ మనం చూసినట్లయితే, చివర ఉన్నటువంటి స్లైడ్లో అక్కడ మనం గమనించినట్లయితే లైబ్రరీ అనేది మనకు అక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ తర్వాత తర్వాత ఏం చేశారనంటే, ఈ మార్క్ యాంటనీ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ 2 లక్షల పుస్తకాలని మొత్తాన్ని పంపించేసి చివరిది, లాస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది ఓకే చూసారా, అక్కడ లైబ్రరీ అనేది మనకి కనబడతా ఉంది చూసారా. ఆ లైబ్రరీలో మనకి 2 లక్షల పుస్తకాలు ఉన్నాయని చెప్పారు. కానీ యాంటోనీ అనేటువంటి ఆయన ఏం చేశాడనంటే, క్లియోపాత్రకి వీటన్నిటిని, క్లియోపాత్ర అనేటువంటి రాణి ఉందన్నమాట, ఈ 2 లక్షల పుస్తకాలని గిఫ్ట్గా ఇచ్చి పంపించేశాడు. అక్కడ ఇంకేం లేవు అన్నమాట. అయితే సరే మంచిది, ఇదంతా కూడా చరిత్ర, అది మనం కొంచెం మళ్ళీ తర్వాత మనం గమనించినట్లయితే. ఇక్కడ ఈ పట్టణం యొక్క ఆత్మీయమైనటువంటి విషయం మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఏది చూసినా కానీ శరీరం గురించి ఎక్కువ కాకుండా ఆత్మ గురించి మనం చూడాలి. ఈ పట్టణం యొక్క ఆత్మీయమైన వాతావరణం గమనించినట్లయితే, బహుదేవత ఆరాధన అనేది మనం గమనించాలి. అంటే ఎవరిని ఆరాధిస్తున్నారంటే, బహుదేవతలు చాలామందిని ఆరాధన చేస్తున్నారు. అంటే విగ్రహారాధనలో రోమా సామ్రాజ్యానికి ఇది ఏమాత్రం తీసిపోలేదన్నమాట. కాబట్టి పట్టణం యొక్క మధ్యలో మనం గమనించినట్లయితే, చూడండి అక్కడ మనకి అంటే ఇది దీనిలాగా ఉంది, దీనికి మధ్యలో 800 అడుగులు ఎత్తుగా ఉన్నటువంటి ఒక కొండ కనబడుతుంది. ఈ కొండ పైన 40 అడుగులు ఉన్నటువంటి జెయ్యూస్ అనేటువంటి, ZEUS అనేది మీకు కనబడుతుంది కదా, కాబట్టి అక్కడ గ్రీక్ దేవుడు ఉంటాడనమాట. 40 అడుగులు ఎత్తు ఉన్నటువంటి అది జెయ్యూస్ అనేటువంటిది. అక్కడ ఆ విగ్రహం అనేది 40 అడుగులు ఉందన్నమాట. కాబట్టి ఆ కొండపైన ఉన్నటువంటి విగ్రహాన్ని ఇప్పుడు, అది ఇప్పుడు ఎక్కడుంది అనంటే, 1878లో ఈ విగ్రహాన్ని ఏం చేశారంటే, దాన్ని అది ఆ విగ్రహాన్ని మొత్తాన్ని తీసి తూర్పు బెర్లిన్లో మ్యూజియంలో, అంటే జర్మనీలో పెట్టేశారు. ఇప్పుడు అక్కడ ఈస్ట్ బెర్లిన్లో అక్కడ మనకు కనపడింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ జెయ్యూస్ అనేటువంటి ఆల్టర్ అంటే దేవాలయం అనే అది. తర్వాత ఎథీనా టెంపుల్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, ATHENA ఎథీనా. కాబట్టి ఎథీనా టెంపుల్ అనేటువంటిది చూసారా, ఎథీనా అనేటువంటిది, జెయ్యూస్ అనేటువంటిది, ఇక్కడ ఇవన్నీ కనబడతా ఉన్నాయి. తర్వాత డైనీషియస్ అనేటువంటి దేవత, అంటే జెయ్యూస్ దేవత, ఎథీనా దేవత, డైనీషియస్ దేవత, ఇలాంటివన్నీ కూడా మనకి అవన్నీ కనపడతా ఉంది. డైనీషియస్ అనేది మనకు కనబడుతుంది కదా, ఓకే ఇలాంటివన్నీ. తర్వాత ఎస్క్లేపియన్ దేవత, సెకండ్ స్లైడ్ చూపించండి బ్రదర్, సెకండ్ స్లైడ్. ఎస్క్లేపియన్ ఆ విగ్రహము పాముతో ఉన్నటువంటి కర్ర చూడండి, సెకండ్ వన్ ఎస్క్లేపియన్ అనేటువంటిది, ఇది మీరు చూస్తున్నారా. కాబట్టి పాముతో ఉన్నటువంటి కర్ర,
కర్రను చుట్టుకున్నటువంటి పాము, ఇది ఒక దేవత. ఇదే ఎస్క్లేపియన్ దేవత అని అంటారు దీన్నే. కాబట్టి ఇది వైద్య వృత్తికి చిహ్నం. తర్వాత ఉన్నటువంటి స్లైడ్ చూపించండి. ఈ పాములు రెండు ఒక కర్రకి వచ్చి ఉన్నాయి చూడండి. అంటే మనకింతవరకు తెలీదు, ఆ పాములు ఒక డాక్టర్ల కార్లు కానీ బైకులు కానీ మీరు చూసినప్పుడు అంటే ప్లస్ రెడ్ గుర్తుంటుంది, కానీ ఆ కారు మీద ఇట్లా మనకి రెండు పాములు కర్ర ఉన్నటువంటి. తర్వాత వింగ్స్ అంటే రెక్కలు, అంటే అక్కడ అర్థం ఏంటంటే డవ్ అని అర్థం అంట, పీస్ అంటే శాంతి. అలాగే ఈ కర్ర అంటే ఏంటి, కాపరి కర్ర అనేది కూడా ఉంటుంది కదా ఆ టైప్లో. రాడ్ అంటే సహాయము, అంటే మానవ సహాయం అనేది. పాము అని అంటే ఈవిల్ని తీసివేస్తుంది అనేటువంటిది. చూసారా, అంటే డాక్టర్ అనేవాడు శాంతిని నెలకొల్పి చెడుని ఈవిల్ని తీసివేసి ప్రాణాలని కాపాడతాడు అని అర్థం అన్నమాట. M4 అనేటువంటిది ఆ నాలుగు గుర్తులు ఉన్నాయి. చూసారా, అక్కడి నుండి వచ్చింది, పెర్గమలో నుండి వచ్చింది. ఇది చాలామందికి తెలియదు, అంటే దేవుని నమ్మిన డాక్టర్స్కి తెలిసేమో నాకైతే తెలియదు. కానీ చూసారా, ఇది ఎస్క్లేపియన్ అని అంటే వైద్యం యొక్క దేవత అని. పామును పెట్టుకున్నారు చూసారు వాళ్ళు ఎట్ట. అందుకనే 13వ వచనంలో నేను చదివాను కదా, అక్కడ ఏంటంటే అక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు, సాతాను కాపురం ఉన్న ఆ స్థలము అని అంటున్నాడు. కాబట్టి ఈ సర్పాన్ని బట్టి బహుశా సాతాను నివాసం ఉన్న స్థలం అని దేవుడు చెప్పుకుంటాడు. కర్ర సర్పము క్రింద ఉన్నది అని ఆ రోజును కూడా చెట్టుకు చుట్టుకొని పాము అవ్వమ్మతోటి మాట్లాడింది. చూసారు అది ఎలా ఉందో. కాబట్టి ఇక్కడ అంటే అపవాది ప్రకారంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘాన్ని మనం గమనించినట్లయితే ఈ కాలక్రమాన్ని బట్టి ఈ చరిత్రలో ఇది ఎలా ఉంది అని అంటే అపవాదితో ఉన్నట్టుగా, విగ్రహాలతో ఉన్నట్టుంది, మళ్ళీ దేవుని సంబంధంగా ఉన్నట్టుగా ఉంది. దీన్ని ఏమన్నారంటే స్టేట్ చర్చ్ అన్నారు ఇంగ్లీష్లో చెప్పాలని. అంటే దేశమంతా ఒకటే సంఘము, రాష్ట్రం అంతా ఒకటే. రాష్ట్రం అంటే సంఘం, సంఘం అంటే రాష్ట్రం అని చెప్పారు. కాబట్టి ఇది 312 అంటే కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో ఇది జరిగిందనమాట. ఈ కాన్స్టంటైన్ క్రైస్తవ్యాన్ని ఒక దేశ మతంగా మార్చాడు, అది మనం గమనించాలి. దేశం మొత్తానికి ఒకటే మతం అన్నాడు. అంటే అక్కడ ఎలా చేశాడు, విగ్రహారాధికుల యొక్క ఆచారాలు, వాడుకలు, సాంప్రదాయాలు సంఘములోనికి అనుమతించాడు, అది మనం గమనించాలి. అది చివరికి అది క్రైస్తవ సంఘంలాగా కాకుండా రోమన్ సంఘంలాగా అది మారిపోయింది. చూసారు ఎట్లా ఉంది, క్రైస్తవ సంఘంలాగా కాకుండా రోమన్ సంఘంలాగా. అంటే ఈ సంఘకాలము క్రీస్తు శకం 606తో ముగిస్తుంది, అది మనం 312 నుండి 606. అంటే 606 అప్పటి నుండి ఏంటి, రోమన్ క్యాథలిక్ సంఘము అని అంటే సంఘము లోకం అనేది రెండు ఒకేలాగా అయిపోయినాయి అనమాట. అది అంటే ఆ రోజుల్లో, అంటే కాన్స్టంటైన్ ఉన్నటువంటి ఆ రోజుల్లో క్రైస్తవ్యం అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది. అంటే ఉన్నతమైనటువంటి అంటే క్రైస్తవులు అంటే అబ్బా ఉన్నతమైన వాళ్ళు. అంటే ఈ రోజుల్లో క్రైస్తవులు అంటే చాలా తక్కువగా చూస్తున్నారు, అది వేరే సంగతి. అంటే క్రైస్తవులు సురక్షితంగా ఉన్నారు అని అర్థం అనమాట. అంటే క్రైస్తవ్యం ఏమైపోయిందంటే జాతీయ మతంగా మారిపోయింది, ఒక స్టేట్ రిలీజియన్. చూసారు ఇందాక ఏమో స్టేట్ చర్చ్ అని చెప్పాను, క్రైస్తవ అదండి దేశం మొత్తం ఒకటే సంఘము. తర్వాత స్టేట్ రిలీజియన్, దేశం మొత్తం ఒకే మతం. చూసారు ఎలా ఉందో. అంటే కాన్స్టంటైన్కి ఒక దర్శనం కనబడింది. ఆ నెక్స్ట్ స్లైడ్ చూపించండి బ్రదర్. ఆ కాన్స్టంటైన్ యొక్క దర్శనము, ఆ సిలువ గుండ్రంగా ఉన్నటువంటి ఆకారం చూడండి. కాన్స్టంటైన్కి ఆ చూసారు, ఆయన ఎట్లా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు అంటే అది ఇంటు ఆకారం, పైన సర్కిల్లో ఆ రో అనేటువంటిది అలా కనబడి, తర్వాత కై అనేటువంటిది ఇంటూ ఆకారం కనబడి, ఎక్స్ అని అర్థం అన్నాడు. ఎక్స్ అంటే సిలువ అని. మనం ఇలాగా చూస్తే మనం ఇట్లా ఇలా చూసామనుకోండి, కై రో అనేటువంటి క్రిస్టియన్, కై అని అంటే కే అని, ఆర్ అంటే రో అంటే ఆర్, పైన ఆర్ లాగా కనబడుతుంది చూసారా, పైన గుండ్రంగా ఆర్ అన్నవిడ అదనమాట.
కాబట్టి కైరో అనేటి క్రిస్టియన్, క్రైరో కార్రా క్రా అన్నట్టుగా అనమాట. గ్రీక్ ప్రకారంగా వచ్చింది మనకి ఇదంతా కూడా. అంటే క్రైస్తవ అంటే ఈ అంటే సిలువ మండుతున్నటువంటి సిలువ, అక్కడ అంత మంటలాగా మనకు కనబడదు కానీ, అంటే దీన్ని ఏమంటారంటే ఈ ధ్రువాల దగ్గర మనకి సూర్యుడు సిలువ ఆకారంలా కనపడతాడు, అది మండుతూ ఉన్నటువంటిది మీరు చూడొచ్చు అది. కాబట్టి దాన్ని బట్టి ఈ కాన్స్టంటైన్కి, అంటే ఎక్కువ మనం సైన్స్లోకి వెళ్ళొద్దులే కానీ దేవుని వాక్యంలోకి వద్దాం, అంటే ఈ సూచన ద్వారా, బై దిస్ కాంక్వర్ అనే ఇంగ్లీష్లో రాశారు చూసే చూడండి. కాబట్టి దీని ద్వారా నువ్వు జయించు, అంటే సిలువ ద్వారా జయించు అనేటువంటి ఒక స్వరం అనేది ఆయనకి వినబడింది అనమాట. దీన్ని బట్టి అతను ఏం చేస్తాడంటే జయిస్తూ వెళ్ళిపోయాడు, అతను చక్రవర్తి అయిపోతాడు అనమాట. తన యొక్క భావవర్ధిని జయిస్తాడు ఆ టైబర్ నది దగ్గర. కాబట్టి అదంతా ఒక చరిత్ర, దాని జోలి మనకు వెళ్ళొద్దు, చరిత్రలోకి వెళ్ళొద్దు, దేవుడి వాక్యం మనం విందాం. కాబట్టి అతను ఇక మొత్తాన్ని జయించేసి రాజ్యానికి అధినేత అయిపోతాడు. కాబట్టి ఎప్పుడైతే క్రైస్తవ రాజు రాజ్యానికి, చక్రవర్తి రాజ్యానికి అధినేత అయిపోయాడో, అతను ఏమన్నాడు, నేను క్రైస్తవుని అయ్యాను కాబట్టి రోమా సామ్రాజ్యంలోని వారందరూ కూడా క్రైస్తవులు అయిపోవాలి. చూసారు ఎలా ఉందో, అంటే ఆయన ఖడ్గం ద్వారా జయిస్తున్నాడు. ఆ రోజుల్లో ఖడ్గాల ద్వారా జయిస్తారు, ఈరోజు ఖడ్గం అవసరం లేదు. ఈరోజు రాజ్యాన్ని జయించాలంటే మన ఇదేంటి, ఇంటర్నెట్లో హ్యాకింగ్ చేసేస్తే, లేకపోతే ఎకానమీలో డబ్బులు ఆపేస్తే కదా, వాళ్ళ యొక్క ఎగుమతి వస్తువులు ఆపేస్తే రాజుల్లాగా మనం జయం పొందుతున్నామని ఈ రోజుల్లో ఉంది. అంటే ఈరోజు మిసైల్ ద్వారా జయిస్తున్నారు. అంటే ఖడ్గము ద్వారా ఏ మతాన్ని కూడా మనం ముందుకి తీసుకువెళ్ళలేము అది. కాబట్టి అక్కడ రాజు ఏమంటున్నాడంటే, నేను క్రైస్తవుని అయ్యాను కాబట్టి మీరందరూ క్రైస్తవులు కావాలి. మరి ఇది ఎంతవరకు నిజమైనటువంటి క్రైస్తవ్యం? కాన్స్టాంటైన్ చక్రవర్తి కాకముందు ఎలా ఉన్నారంటే, క్రైస్తవులు శిక్షింపబడుతున్నారు అది మనం గమనించాలి కదా. అప్పుడు దాకా 312 వరకు కూడా ఆ చక్రవర్తులందరూ కూడా క్రైస్తవుల్ని, నీరో కానీ వీళ్ళందరూ క్రైస్తవుల్ని భయంకరంగా హింసించారు కాన్స్టాంటైన్కి ముందు. కాన్స్టాంటైన్ తర్వాత క్రైస్తవుల్ని కదా, క్రైస్తవులు ఏమయ్యారు, సురక్షితంగా ఉన్నారు, సంరక్షించబడ్డారు. అప్పుడేమో శిక్షించబడ్డారు కాన్స్టాంటైన్కి ముందు, కాన్స్టాంటైన్ తర్వాత ఏమో సంరక్షించబడ్డారు. అంటే అక్కడ రాజుగారు ఏం చేశాడంటే, ఇది జాతీయ మతంగా ఆదేశించాడు కదా. ఆదేశాలు అంటే మ్యాండేటరీ అని అంటారు. ఆదేశం అంటే మ్యాండేట్, ఇది మ్యాండేటరీ రిలీజియన్ అన్నాడు. అంటే చక్రవర్తి ఆదేశాల మేరకు అందరూ ప్రజలు మారిపోతున్నారు, మీరందరూ మారాలి అని ఒక మ్యాండేట్ ఇచ్చాడు అన్నమాట కదా. కాబట్టి అంటే ఇక్కడ అర్థం ఏంటి, దేవుని నమ్ముకోవాలంటే హృదయానుసారంగా మారు మనసు పొంది యేసుప్రభుని నమ్ముకోవట్లా. కాబట్టి ఈ సంఘకాలంలో చక్రవర్తి ఆదేశానుసారంగా, హృదయానుసారంగా కాదు, చక్రవర్తి ఆదేశానుసారంగా అంటే ఆచార ప్రకారంగా వీళ్ళు క్రైస్తవులు అవుతున్నారు. అంటే మూడు విధాలుగా మారింది క్రైస్తవ్యం అనేది. అక్కడ టాలరేటెడ్ అంటే సహించబడింది, అంటే అంతకుముందు సహనం అనేది లేదు, క్రైస్తవులు అంటే చంపేశారు. కానీ అతను అంటే కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో టాలరేటెడ్ రిలీజియన్ అనేది, తర్వాత అది ఎలా మారింది అంటే అఫీషియల్ రిలీజియన్ అంటే అధికారిక మతంగా మారింది, తర్వాత లీగల్ రిలీజియన్ అంటే ఏంటది, చట్టబద్ధమైనటువంటి మతంగా. చూసారా, మతం అంటే చట్టబద్ధత అనేది రాదు. అంటే ఈ రోజుల్లో ఫలానా వాళ్ళు చట్టబద్ధంగా, వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు ఫలానా మతంలో ఉండిపోయారు అన్నట్టు కదా. కాబట్టి అంటే మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు, క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు, 4 తరాల నుండి మా తాత ముత్తాతలు అందరూ కూడా చర్చిలో పరిచర్ చేశారు కాబట్టి నేను క్రైస్తవుని అని చెప్పొద్దు ఎవరు కూడా, ప్రభువుని నమ్మాలి అది. కాబట్టి అక్కడ ఆయన అసలు ఏం చేశాడంటే, మీరందరూ క్రైస్తవులే, నేను చక్రవర్తి, క్రైస్తవ చక్రవర్తిని కాబట్టి మీరు కూడా అలా మారిపోయారని చెప్పేసి. అంటే నేను గృహప్రవేశానికి వెళ్తే అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు పరలోకం ఇస్తున్నాడు అని అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు పరలోకం తీసుకెళ్తున్నాడు అని చెబుతున్నాడు. ఎట్లా తీసుకెళ్తాడు, యేసుప్రభు రక్తంలో కడగబడాలి, పాపాలు ఒప్పుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి, నమ్మకుండానే అలాగే పరలోకంలో. కాబట్టి ఇక్కడ చరిత్ర ప్రకారం మనం మాట్లాడుతున్నప్పుడు సంఘానికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. అంటే మనం చదువుకున్న భాగంలోకి మనం వెళ్దాం.
కాబట్టి పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయుము అని అంటున్నాడు. ఏమిటనంట, కాబట్టి దూత అనే మాట మనం అంతకుముందు కూడా చూసాం, అంటే రాయబారి. తర్వాత ప్రభు ఆ సంఘానికి ఏమై ఉన్నాడు అనేది మనం గమనించాం కదా. ఏమై ఉన్నాడు అని అంట, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని అంట. రెండంచుల గల వాడి అయిన ఖడ్గము గలవాడు అంటే ఆయన వాడి అయిన రెండంచుల గల ఖడ్గము అని అంటున్నాడంటే ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు అనే వాస్తవాన్ని చెప్తున్నాడు. అంటే ఆయన ఫ్రెండ్లీగా రాటల్లా, అంటే స్నేహపూర్వకంగా, ఏదో నమ్రతగా, ఏదో శాంతియుతంగా, ఏదో సౌమ్యుడిగా ఆయన వస్తున్నాడని కాదు, ఆయన నీతిగల న్యాయాధిపతిగా పోల్చబడ్డాడు ఇక్కడ అది. కాబట్టి రెండంచుల గల ఖడ్గము అని అంటే మీరు గమనించాలి, ఈ ఇది మీకు కనపడుతుంది కదా, ఇట్లా నేను పట్టుకున్నాను ఇలా. ఆ రోజుల్లో ఖడ్గం, రెండంచుల గల ఖడ్గం అంటే ఇలా ఉంటుంది, ఇది గమనించాలి. చూస్తున్నారా, చూడండి, ఖడ్గం అంటే ఇలా ఉంటుంది అనమాట. రెండంచుల గల ఖడ్గం అంటే ఎట్లా ఉండిద్ది, మన కత్తిలాగా, ఇట్లా కత్తిలాగా ఉండదు. ఖడ్గం అంటే మన వాళ్ళు ఇలా పట్టుకున్నటువంటి ఇలా ఉన్నటువంటి ఖడ్గం అనుకుంటున్నారు, కత్తి అనేది ఇది కాదు ఖడ్గం. అది ఎట్లా ఉందంటే రెండంచుల గల ఖడ్గం అంటే ఇట్లా ఉంటుంది. అంటే రోమా సైన్యం యొక్క ఈ ఆయుధాలు అన్నమాట ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇట్లా ఒక చెయ్యి పెట్టామనుకోండి, ఇలా అన్నప్పుడు ఈ చెయ్యి కట్ అయిపోద్ది, అంటే ఇట్లా అన్నప్పుడు ఈ చెయ్యి కట్ అయిపోద్ది. అంటే ఆ రోమా సైనికులు చాలా బలం కలిగినటువంటి వారు, వాళ్ళు ఇట్లాంటి ఖడ్గాన్ని పట్టుకొని ఒక్కసారి ఇట్లా ఇలా అన్నారు అనుకోండి, ఇలా అన్నప్పుడు ఇటువైపు ఎవరైనా చెయ్యి తీస్తే ఇటు చెయ్యి కట్ అయిపోద్ది, ఇటువైపు ఎవరైనా కాలు ఎత్తారు అనుకోండి ఈ కాలు కట్ అయిపోద్ది, ఇలా అన్నప్పుడు ఇది ఒక ఆయుధం అనమాట. ఇలాంటిది ఏదో మనం చూసినటువంటి సన్నటి ఖడ్గాలు అవి కాదన్నమాట. కాబట్టి అది మనం గమనించాలి, రెండు చేతులతో పట్టుకొని ఇలా తిప్పుతారు అది ఖడ్గం. రెండంచుల గల ఖడ్గం అంటే నీతి గల న్యాయాధిపతి పాపమును కట్ చేస్తాడు, అది మనలో ఉన్న చెడుగు, ఈ దుష్టత్వము, దుర్వాసన ఇదంతా కూడా కట్ చేసేవాడు అది. కాబట్టి పెర్గమలో ఈ విగ్రహారాధనలు, ఈ ఆచారాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, అది కట్ చేస్తానంటున్నాడు, అట్లా వస్తానంటున్నాడు. అంతేగాని ఏదో శాంతియుతంగా యేసుప్రభు ఇలా ఉన్నట్టు సిలువలో మనల్ని ఇలా చూపిస్తుంటాడు, యేసుప్రభు అంటే ఇలా ఉన్నాడు కదా గుండెల్లో నుంచి రక్తం గారినట్టు, అది కాదా. కాబట్టి మనకి న్యాయాన్ని తీర్చడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మెప్పు, ఏమని మెచ్చుకుంటున్నాడు కదా, విశ్వాసమును విసర్జింపలేదు అనే మాట. విశ్వాసమును విసర్జింపలేదు అంటే చివరిలో ఉంది, నేను ఎరుగుదును అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఎవరు విశ్వాసమును విసర్జింపలేదు, అందరికీ చెప్పట్లే, సంఘస్థులు అందరికీ, అందరు కలిసిపోతే ఏదో అందరిలో కలిసిపోతాం అన్నట్టుగా కాదు. అంటే ఎవరైనా అంతిప అనువాడు నా కోసం సాక్షిగా ఉన్నాడు, సాక్షి అయిన అంతిప విశ్వాసమును బట్టి చంపబడ్డాడు అది మనం. అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం ఏంటంటే అంతిప అనే ఒక వ్యక్తి పేరు చెప్తున్నాడు, అది బైబిల్లో మరెక్కడ ఈ పేరు ప్రస్తావించబడలేదు. అంటే మరణానికి గురి అవుతున్నాడు కానీ విశ్వాసాన్ని వదలలేదు, చంపబడుతున్నాడు కానీ విశ్వాసం. మనల్నే కానీ చంపడానికి వస్తే కదా మన విశ్వాసం ఊరకనే వదిలిపెట్టాస్. కాబట్టి ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు, అది సంఘంలో ఉన్న వారు అందరితో మాట్లాడుతున్న ప్రభు అంతిపలాగా విశ్వాసం కోసం. మరి మిగతా సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి చనిపోలేదు, వాళ్ళ గురించి మాట్లాడలేం. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఏదో గొప్ప కోసం కదా, ఆ ఇంటి పేరట వాళ్ళు అందరూ బాప్తిజం తీసుకున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి అక్కడ మన గుంపును తయారు చేయాలని కొంతమంది వస్తుంటారు ప్రార్థనకి కదా. అలా కాదు, ఇంటి పేరుని బట్టి గుంపులను బట్టి వెళ్ళబాకండి. కాబట్టి ఎంప్లాయీస్ అందరు ఎక్కువ ఉన్నారు, లేకపోతే ఎంప్లాయీస్ కాని వాళ్ళు ఉన్నారు సంఘంలో, అట్లాంటి డిఫరెన్షియేషన్లు వద్దు కదా. ఎంప్లాయీస్ కాని వాళ్ళు కదా, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ ఒక సంఘంగా ఏర్పడుతుంటారు, చూసారా. ఈ డిఫరెన్స్లు పెట్టద్దు సంఘంలో, లేకపోతే కూలి పని వాళ్ళు అందరూ ఒక గ్రూప్గా ఉండటం, ఇట్లాంటివి కాదు. కాబట్టి అందుకే ప్రభు అక్కడ ఒక వ్యక్తి పేరు, నువ్వు ఎలా ఉన్నావు అది ముఖ్యం సంఘంలో, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి జాబ్ ఉంది నీకు జాబ్ లేదు ఇది కాదు, ఆ వ్యక్తి పేరు చెప్పాడనమాట. అంటే వ్యక్తిగతంగా మనం చూస్తున్నాడు,
నీవు ప్రభు కోసం నిలబడుతున్నప్పుడు నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. ఒకసారి ఆయన ఎవరు తెలియదని నువ్వు నిరాకరించావు అనుకో, అది కూడా చూస్తాడు. కాబట్టి నీ విశ్వాసం కొరకు నీవు ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నావో అది కూడా చూస్తాడు దేవుడు. అంటే యు టేక్ హీడ్ ఆఫ్ యువర్ ఫెయిత్, అంటే విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నావు. ఈ గృహప్రవేశాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మన సంగతి అంతా బయటపడుద్ది కదా, ఆయన గమనిస్తున్నాడు. అంటే పాస్టర్ గారిని అడుగుతారు గుమ్మడికాయ ఏ మూల కట్టాలి అంటే, పాస్టర్ గారికి రెండు విధానాల జ్ఞానం ఉండాలి. అంటే గుమ్మడికాయ కట్టాలనే తెలియాలి, అంటే వాస్తు కూడా ఎటు ఉండాలనే తెలియాలి. చూసారా ఏ మూల కట్టాలి అని సేవకుండా అడుగుతుంటారు ఒకసారి వచ్చి. చూసారా ఎట్లా ఉంది, ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు. విశ్వాసం నిమిత్తం చంపబడ్డాడు. అక్కడ విగ్రహారాధనలు ఉన్నాయి కూడా అంతిపానే మరి విశ్వాసి నిలబడ్డాడు, చంపబడ్డాడు. అంటే చచ్చిపోమని నేను చెప్పట్లేదు కానీ నిలబడాలి, మనలో నిలబడే తత్వం ఏంటి. అందుకనే ఈ సంఘములో ఒక తప్పు మోపుతున్నాడు. ఏమిటి అని అంటే కదా, ఏమైందంటే ప్రధానంగా ఈ సంఘానికి పెళ్ళి అయిపోయింది కదా. ఈ సంఘానికి ఏమైంది, పెళ్ళి అయింది. దేంతో? లోకంతో పెళ్ళి అయింది కదా, ఎవరో అబ్బాయితో అమ్మాయితో కాదు పెళ్ళి కదా, లోకంతో పెళ్ళి అయిపోయింది. అందుకని సంఘం పేరు ఏంటి, పెర్గము. గము పెర్ పెర్ గము, చూసారా గము అని అంటే గామోస్. గామోస్ అని అంటే గ్రీక్లో పెళ్ళి అని అర్థం. తాంటోస్ అంటే మరణం లే, గామోస్ అంటే పెళ్ళి, అంటే చచ్చిపోయే అంత ప్రేమ. తాంటోస్ అని అంటే అది వేరేది. అంటే ఒకరిని వివాహం చేసుకోవడం అని అంటే నమ్మకత్వము అని అర్థం. అంటే మనాగమి అని అంటారు, ఒకటి మనోగమస్ ఆ పద్ధతిని మనాగమస్ అంటారు. ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే పాలిగమి కదా, పలగమస్ అని అంటారు. పాలిగమస్ అంటే అదొక తత్వం. కాబట్టి యేసు ప్రభుకి ఒకే భార్య అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట కదా, సంఘమే. కాబట్టి సంఘం ఎలా సిద్ధపడుతుంది అది మనం ఇప్పుడు గమనించాలి. పెర్గము అనేటువంటి దగ్గరికి రెండంతులు ఖడ్గాన్ని తెస్తున్నాడు, ఏదో సామాన్యంగా ఊరకే రావడం అంటే. కాబట్టి ఇది పట్టణం, ఇది ఒక పట్టణం. అంటే ఆ పట్టణానికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఒక సాదృశ్యంగా పెళ్ళి అయిపోయింది అని చెప్తున్నాడు, పెర్గము అని అంట. కాబట్టి అదొక సమస్య, సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్తో పెళ్ళి అయిపోయింది అని. అంటే ఆ సంస్కృతి వేరుగా, ఆ సంస్కృతికి వేరుగా ఉండి సాక్ష్యం ఇవ్వాల్సింది పోయి ఆ సంస్కృతిలో, ఆ సంస్కృతిలో ఆ సంఘం అనేది కలిసిపోయింది అన్నమాట. కాబట్టి ఆ సమస్య ఆ రోజే కాదు, నేటి సంఘాల్లో కూడా ఉంది, అది ఉత్పన్నమవుతుంది కదా. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే సంఘము లోకంలో ఉండొచ్చు కానీ లోకం అనేది సంఘంలో ఉండకూడదు కదా. సంఘము అంటే మనం లోకంలో ఉంటున్నాం, అంటే నీవు లోకంలో ఉండొచ్చు కానీ నీ లోపల లోకం అనేది ఉండకూడదు. చూసారా జాగ్రత్తగా గమనించండి, సంఘము లోకములో ఉండవచ్చు కానీ లోకము సంఘములో ఉండకూడదు. అది మరి మనం ఎక్కడున్నాం అనేది గమనించాలి. అంటే లోక సంబంధమైన ఆచారాలు అవలంబించడం అంటే సంఘంలో ఉన్నాం కాబట్టి కొంచెం, అదే లోకంలో ఉన్నాం కాబట్టి సమాజంలో ఉన్నాం కాబట్టి కొంచెం లోకం యొక్క పోలికలు కొద్దిగా మారిపోతాం బ్రదర్ అని అంటే అది కుదరదు. నువ్వు కొద్దిగా మారి కొంచెం కొంచెం మారి మొత్తం లోకంలోకి వెళ్ళిపోతావు. అంటే లోకం ఎలా ఆలోచిస్తుందో, లోకం ఎలా క్రియలు చేస్తుందో అలా సంఘం చేస్తే అది తప్పు. కొంత కొన్ని సంఘాల్లో లోకాచారాలు మొత్తం పాటిస్తారు, అదేంటంటే ఏం లేదు బ్రదర్ మళ్ళీ మనం ఎక్కడ లోకంలోనే ఉన్నాం కదా అని చెబుతుంటారు. అంటే అది ఏ ఐడియాని బట్టి సంఘం లోకంలాగా ఉండాలనుకుంటున్నారు అది తెలియదు, కానీ కొంచెం లోకంలాగా కనబడితే అంటే అక్కడ అర్థం ఏంటి, లోకంలో ఉన్నవారిని అట్లా కనబడి లోకంలో ఉన్నవారిని యేసుక్రీస్తు కొరకు జయించాలి అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటున్నారు. అదొక భ్రమ, అది ఎప్పటికీ పనిచేయదు. అంటే మనకి దేవుడు ఏమిచ్చాడంటే నిరీక్షణ ఇచ్చాడు. వాళ్ళకి నిరీక్షణ లేదు లోకస్తులకి, అంటే వాళ్ళు నేనేం అంటలేదు కానీ, అంటే మనకున్న నిరీక్షణను బట్టి వాళ్ళని రక్షణలోకి నడిపించాల్సింది పోగొట్టి మనం చివరికి ఏమైపోతాం అంటే లోకస్తులాగా అవుతాం. అందుకనే ఒక పెద్ద దేవుని సేవకులు చెప్పాడు, ఏమని, దేవుని నమ్ముకున్న అబ్బాయి, విశ్వాసి అయినటువంటి అబ్బాయి నమ్మనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటే, విశ్వాసి ఎలా ఉంటాడంటే స్టూల్ మీద నిలబడినటువంటి వాళ్ళలాగా ఉంటాడు. అబ్బాయి స్టూల్ మీద నిలబడితే అమ్మాయి కింద ఉందనుకోండి, ఎవరిని పైకి లాగుతారు? అంటే జనాలు ఏం చెప్, మామూలు మనుషులు ఏం చెబుతుంటారంటే
మీరు పైనుండి క్రిందున్న అవిశ్వాసులను పైకి లాగండి అంటారు. అంటే అవిశ్వాసి అయినటువంటి అమ్మాయిని పైకి లాగటం అనేది ఉండదు. పైన స్టూల్ మీద నిలబడినటువంటి అబ్బాయిని కిందకి లాగేస్తుంది. ఎందుకని? అవిశ్వాసి అయినటువంటి అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, ఫస్ట్ వారం మొదటి వారం అబ్బాయిని కొద్దిగా మంచి చేసుకోవడానికి, అమ్మ నువ్వు మందిరానికి రావాలంటే చక్కగా మందిరానికి వెళ్ళొద్ది, బాగానే విశ్వాసి లాగానే బాగానే అంత పై పైన ఇది ఆయనకి మంచి పూత పూసిద్ది అనమాట, మంచిది మా ఆవిడ అనుకుంటాడు. రెండో వారం ఏం చేస్తుంది, నువ్వు నువ్వు సినిమా హాల్కి రావాలంటది. అప్పుడు దేవుడు అంటే ఏం చేస్తాడు, ఆయన భార్య చెప్పిన మాట వినకపోతే మళ్ళీ ఏదో ఒకటి అవుద్దని విశ్వాసే. కానీ సినిమా హాల్ గోడ దగ్గరికి పోతాడు, గోడలో నుంచి గేటు దగ్గరికి, గేట్లో నుంచి కదా తలుపు తీసి తలుపులో నుంచి కుర్చీలోకి వెళ్ళిపోతాడు, అయిపోయింది. కాబట్టి ఆనాడు ఆదాము గారు అవమ్మ మాట వినాలి వినాల్సి వచ్చింది, ఇంక తప్పలేదు. చూసారు ఎలా ఉందో, పెళ్ళి అయిపోవటం అంటే అదే. కాబట్టి అవిశ్వాసులు విశ్వాసులు విజోడుగా ఉండడం, పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వారు లోక సంబంధమైనవి చేయడానికి మనం వాళ్ళని ఆపలేము, ఎందుకనంటే మనం కూడా వాళ్ళలాగా కనపడుతున్నాం. అందుకే సంఘానికి ప్రత్యేకత ఉండాలి. ఎందుకనంటే సంఘానికి ఎందుకు ప్రత్యేకత ఉండాలి అని అంటే, ఇది మనకి తెలిసిన మాటలే మనం అనుకోవచ్చు. ఎందుకంటే సువార్తను అందరికీ తెలియజేయాలి. సువార్త అద్వితీయమైంది, అసమానమైంది, సాటిలేని. అంటే సువార్త అందరు కోరుకోవాలి. ఇలాంటి విషయాలు సువార్త చెప్పాలంటే లోకాచారంలో మనం మునిగిపోతే సువార్తను ఎట్లా చెప్తాం, సువార్త విషయంలో మనం ముందుకు కొనసాగలేము. అంటే లోక సంబంధమైన వాటిలో లీనమైపోతే కదా, వాటిలో మునిగిపోతే అర్థం ఏంటి, లోకంతో పెళ్ళే. అందుకే పెర్గము గమోస్ అన్నాను, గమోస్. కాబట్టి ఈ విషయాన్ని బట్టి ప్రభు వీళ్ళని మందలిస్తున్నాడు, వాళ్ళకి చీవాట్లు పెడుతున్నాడు, అంటే వాళ్ళకి వాళ్ళ గద్దిస్తున్నాడు. తర్వాత వచ్చిన 14 వచ్చినకి మనం వెళ్ళిపోతే, ఆ ఈ సాతాన్ యొక్క సింహాసనం అనేది మనం ఇందాక కూడా చూసాం, అది మధ్యలో ఉంది కదా, ఆ లైబ్రరీ, ఎథీనా యొక్క దేవాలయము, అలాగే జయూస్ దేవాలయం చూసినప్పుడు మధ్యలో ఒక సింహాసనం అనేది అది కనబడుతుంది. దాని గురించి మనం తర్వాత ధ్యానం చేయొచ్చు. 14 వచ్చినంలో ఇక్కడ నీలో ఉన్నటువంటి తప్పులు అని అంటున్నాడు కదా, ఏమున్నాయి తప్పిదమ్ములు అనేది ఏంటి, విగ్రహములు బలిచ్చిన వాటిని తింటున్నారు, బిలాము బోధ, అట్లాగే నికోలాయితు బోధ అనేది రెండు మనం గమనిస్తున్నాం. 15 వచనంలో కూడా నికోలాయితు బోధ తప్పులు అని అంటున్నాడు కదా. అంటే ఇది సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి మాట్లాడుతున్నాడు. మొదటిది ఏంటంటే బిలాము బోధ. బోధ అనంటే డిడాకి అని అంటారు, డిడాకి అని అంటారు, అంటే కరెక్ట్ టీచింగ్. డిడాకి అనేది గ్రీక్ పదం, ఇంగ్లీష్లో కరెక్ట్ టీచింగ్ అంటే సిద్ధాంతం అని అంటారు మనోళ్ళు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే సిద్ధాంతాలతో రాద్ధాంతం చేయొద్దు అంట. కాబట్టి బిలాము మనకు అక్కడ కనబడుతున్నాడు చూడండి, సంఖ్యాకాండ 22 అధ్యాయంలో ఈయన మనకు కనబడుతుంది. ఇది ఒక ప్రవక్త. ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు, బాలాకు ఏం చేశాడంటే దేవుని ప్రజలను ఇస్రాయల్ని శపించడానికి బిలామును ఏర్పాటు చేసుకున్నాడు, అంటే కిరాయికి తీసుకున్నాడు. అంటే ఆ మాట ఉపయోగించలేదు, నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే మోయాబీయులకు ఇస్రాయలీలు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు అనమాట. ఇస్రాయలీలను ఓడించలేడని మోయాబు రాజు గ్రహించాడు. కాబట్టి ఎందుకంటే దేవుడు ఇస్రాయల్ పక్కన ఉన్నాడు కనుక, దేవుడు మరి బాలాకు అక్కడ వెళ్ళి యుద్ధం చేస్తే జయించలేడు. అందుకనే బాలాకు ఏమనుకున్నాడంటే నేను వారిని శపిస్తే వారిని ఓడించవచ్చు అనుకున్నాడు. మరి శపించడానికి ఎవరు కావాలి, ఇస్రాయలు లాంటి వాళ్ళు కావాలి. అంటే ఏంటి, ఒక ప్రవక్త, క్రైస్తవులు లాంటి వాళ్ళు కావాలి. చూసారా ఇప్పుడు ఎట్లా అంటే, క్రైస్తవ సంబంధాలు, పెళ్లిళ్ళ సంబంధాలు కావాలంటే క్రిస్టియన్స్తో మాట్లాడుతుంటారు. ఎందుకంటే క్రిస్టియన్కి క్రిస్టియన్కి వాళ్ళ విషయాలు అర్థం అవుతాయి. చూసారు ఎంత తెలివిగా ఉన్నారు, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారు చూడండి. మనకు ఆ వివేచన అర్థం కావట్లా. ఇస్రాయేలీని శపించడానికి ప్రవక్తను తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇస్రాయేల్ని శపించమని బిలాముతో అన్నాడు, బాలాకు అన్నాడు అనమాట. అన్నప్పుడు ఆ బిలాము నిలబడ్డాడు. చూసారా ఎట్లా నిలబడ్డాడు ఆయన, ఇస్రాయేల్ సైన్యం లోయలో ఉంది, ఆ కింద ఉన్నారు చూసారా, అక్కడ ఆయన రాజుగారు ఉన్నాడు పక్కనే, బాలాకు రాజు కూర్చొని ఉన్నాడు చూడండి, తలకాయ పట్టుకొని కూర్చున్నాడు. మరి శపించడానికి నోరు తెరిచి మాటలు పలుకుతుంటే మొత్తం అవి శాపాలన్నీ దీవెనలుగా మారుతున్నాయి కదా. ఎన్నిసార్లు శపించాలని చూసినా దీవెల్లే వస్తున్నాయి, దీవెల్లే ప్రవహిస్తున్నాయి, శాపనార్థాలు రావట్లా.
కాబట్టి శాపం అనేది పెట్టినప్పుడు దేవుడు ఎప్పుడైనా తదాస్తు అన్నాడు అనుకోండి, అదే శాపం వచ్చేస్తుంది. జాగ్రత్త, ఎవరిని శపించొద్దు. కాబట్టి అప్పుడు అడుగుతున్నాడు అనమాట, శపించడానికి డబ్బులు ఇచ్చాను కదా, దీవించడానికి కాదు కదా, నువ్వేంటి దీవిస్తున్నావు అని అంటే, శపించడానికి ఏర్పాటు చేసుకున్న వాడికి ఎందుకని నువ్వు దీవిస్తున్నావు, శపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు దీవిస్తున్నావు అని అంటే, బిలాం అన్నాడు నాదేమి లేదు అంత దేవుడే చేశాడు అన్న. ఎన్నిసార్లు మరి శపించాలనుకున్న దీవెనలే వస్తున్నాయి. కాబట్టి అప్పుడు చివరికి ఏం అర్థమైందంటే, దేవుని ప్రజల్ని శపించలేము అని అర్థమైపోయింది. కాబట్టి దేవుడే దీవెన మాటలు పలికిస్తున్నాడు అని చెప్పి ఆ బిలాము బాలాకుతో ఇలా అన్నాడు, నోరు తెరిచి శపిస్తే మీరు శపించబడట్లేదు, నీవు ఇంకొక పని చెయ్యి అని అన్నాడు. ఏంటంట, ఒక భయంకరమైన పని చేయమన్నాడు. ఈ మోయాబు స్త్రీలను ఇస్రాయేలీల సైన్యంలోకి పంపించు అని అన్నాడు. ఎప్పుడైతే మోయాబు స్త్రీలు ఇస్రాయేల్ సైన్యంలోకి వెళ్తారో ఆ స్త్రీలను బట్టి వాళ్ళు వ్యభిచారం చేస్తారు అట్లాగే కదా. ఆ తర్వాత మోయాబు స్త్రీలు అంటే విగ్రహారాధికులు, కాబట్టి రెండు పాపాల్లో పడిపోతారు, వ్యభిచారంలో పడిపోతారు, విగ్రహారాధనలో పడిపోతారు. చూసారా ఎలా ఉందో, సొలొమోను మహారాజు కూడా అలాగే అయిపోయాడు, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని విగ్రహారాధికుడు అయిపోయాడు. అంటే ఆయన సంగతి మనకి ఇప్పుడు వద్దులే కానీ, కాబట్టి రెండు విధాలైన ఆ ప్లాను చక్కగా పనిచేసి ఎంత శపించాలన్నా నోటితోటి అది దీవెనలుగా మారిపోయినాయి కానీ క్రియలు చేయమన్నాడు, స్త్రీలను పంపించమన్నాడు, పంపించాడు. ఆ ప్లాన్ అనేది చక్కగా పనిచేసింది. కాబట్టి బోధించాడు బిలాము. కాబట్టి దాన్ని ఏమన్నారంటే, బిలాము బోధ, బిలాము సిద్ధాంతము. కాబట్టి సిద్ధాంతం అంటే కొంతమందికి పడదు, ఎందుకని మంచి డాక్టర్ని ఉండాలి, సౌండ్ డాక్టర్ని అంటారు ఇంగ్లీష్లో, బలమైనటువంటి సిద్ధాంతం ఉండాలి. దేని మీద కట్టబడ్డావు నీవు? కాబట్టి బిలాము బోధ అంటే అర్థం ఏంటంటే, దుర్నీతి చెరుపు చేయుట. సింపుల్గా చెరిపేశాడు ఇస్రాయల్ని. చూసారు దురాశ, వ్యభిచారం అనేది దురాశ. వ్యభిచారం అంటే విగ్రహారాధన కూడా వస్తుంది. చూసారా, బిలాము ప్రవక్త చెడ్డ పనులు చేయడానికి రాజును ప్రోత్సహించాడు. సిద్ధాంతం, చెడ్డ సిద్ధాంతం చెప్పాడు. అంటే ఇస్రాయల్ ద్వారా చెడ్డ పనులు చేయిస్తే వాళ్ళు ఏమైపోతారు, లోపల పతనం అయిపోతారు. చూసారా, పతనం అణగొడ్డేశాడు. ఏం చేయలేదు, సింపుల్గా తనకి ఏమీ అర్థమైనట్టు కాకుండా కొట్టకుండా చంపకుండా జస్ట్ అలా స్త్రీలను పంపించాడు. పాడైపోయారు అంతే, నాశనం అయిపోయారు అంతే. కాబట్టి బిలాము బోధ, విగ్రహారాధనతో రాజీ పడటం దురాశ, ఇది బిలాము బోధ. ఏదో మనం బిలాము అనేది కథలాగా చెప్పుకోవడానికి కాదు, శపించమంటే శాపాలు రాలే, దీవెనలే వచ్చింది. అందుకని వేరే బోధ చేశాడు. తర్వాత రెండోది ఏంటంటే, నికొలాయితు బోధ. నికొలాయితు గురించి రెండు వ్యాఖ్యానాలు, అపోస్తలుల కార్యం రెండు వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అపోస్తలుల కార్యం 6:5 వచ్చినంలో నికోలాసు అనేటువంటి ఒక డీకన్ అంటే పరిచారకుడు ఉన్నాడు. అంటే ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ అంటే ఈతను ఏం చేస్తున్నాడు అంటే, ఒక్కొక్కసారి అంటే ఆయనని కాదు అక్కడ ఒక వ్యాఖ్యానాలు అలా చెప్పాడు, కృపాయుక్తమైనటువంటి బోధన మార్చివేసి ఏం చెప్పాడంటే, ఈయన అంటే కృపాయుక్తమైన బోధన మార్చివేశాడు. అంటే మీ ఇష్టం వచ్చిన పనులు మీరు చేసుకోండి, ప్రార్థన కూడా చేయండి, మీకు కావాల్సింది మీరు కోరుకోండి, దేవుడు మీకు కృపను కూడా ఇస్తాడని చెప్పి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, ప్రార్థన చేయండి, ఇది ఎలా పడితే అలా ఉండండి, చర్చికి కూడా వెళ్ళండి అని చెప్పి. కాబట్టి నికోలస్ని వెంబడించే వాళ్ళని నికోలాయితు అని అన్నారు, నికోలేషియన్స్ అని అన్నారు. అంటే లోకంతో రాజీపడి జీవించవచ్చని బోధించాడు. ఇది మొదటి వ్యాఖ్యానం. రెండో వ్యాఖ్యానం ఏంటంటే, నికోలేషియన్స్ అని అంటే నికోలాయిట్ అన్నారు, అంటే రెండు గ్రీక్ పదాలు. అయితే ఈ ప్రకటన గ్రంథంలోనే 2:6 ఏం చెప్పాడంటే, ఎఫెసు సంఘానికి ఎలా చెప్తున్నాడంటే, నికోలాయితు క్రియలు ద్వేషించుతున్నావు అని అన్నాడు. అట్లాగే మరి 2:15 పెర్గమ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నికోలాయితు బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. ఎఫెసు ఏమో ద్వేషిస్తుంది, పెర్గమేమో అనుసరిస్తుంది. చూసారా మనం ఎలా ఉన్నాం, నికోలాయితుని ద్వేషిస్తున్నామా లేకపోతే అనుసరిస్తున్నామా అని. అంటే నికో అని అంటే నైకి అంటే జయము, లాయిత్ అంటే సామాన్యులు. కాబట్టి గురువులు అనేటువంటి వాళ్ళు సామాన్య సంఘ సభ్యుల పైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు.
కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము మరి 25 నుండి 28 వరకు మనం గమనించినట్లయితే, గొప్పవాడుగా ఉండాలంటే పరిచారకుడుగా ఉండాలి, ముఖ్యుడై ఉండాలంటే దాసుడుగా ఉండాలి అది చెప్తున్నాడు. అంటే ప్రభు పరిచారకుడుగా ఉండటానికే వచ్చాడు, ప్రాణమును అర్పించుటకే వచ్చాడు, పరిచర్య చేయుటకు వచ్చాడని చెప్తున్నాడు. అంటే ఆధిపత్యం చెలాయించడానికి కాదు. యేసుప్రభు యొక్క లీడర్షిప్ ఎలా ఉంటుందంటే సర్వెంట్ లీడర్షిప్ అన్నారు ఇంగ్లీష్లో, పరిచర్య చేసే నాయకుడు అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ ఆర్సీఎం అనేది ఆ దానిలో నుండి ఆర్సీఎం అనేది ప్రారంభమైంది. అంటే ఆర్సీఎంలో ఎవరు ఉంటారంటే ప్రపంచం మొత్తం మీద ఒకడే ఒకళ్ళు ఉంటారు, ఎవరు ఆయన పోప్. అంటే ఇక్కడ డైరెక్ట్గా దేవునితో సంబంధం కాకుండా ఆ దేవునికి సంఘ సభ్యుడికి మధ్యలో ప్రీస్ట్ అని ఆయన ఉంటాడు, అంటే గురువు ఉంటాడు, పాదిరి ఉంటాడు, అంటే స్వామిలో ఎవరు అంటారు దాన్ని కదా. అందుకని ఏమన్నాడు ఆ 1 తిమోతి 2:5 కదా, దేవుడు ఒక్కడే, దేవునికి నరురగుడు, మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని అంటున్నాడు. అంటే వాళ్ళు ఏమంటారంటే త్రూ మేరీ టూ జీసస్ అంటారు, అంటే మరియమ్మ ద్వారా యేసు ప్రభు. అంటే ఆ కాలంలో ఏం జరిగిందంటే ఆ పరిశుద్ధుల ఆరాధన, దేవదూతల ఆరాధన అనేది జరిగింది. మేరీ మాత యొక్క ఆరాధన ప్రారంభమైంది. చూసారా మేరీ మాత ఆరాధన అనేది తప్పు అని చెప్తారు, అది తప్పది అవును. అంటే పాదరులు కూడా ఆ నెక్స్ట్ స్లైడ్, ఆ కలర్ఫుల్గా ఆ ఫాదర్స్ ఉన్నటువంటి ఆ స్లైడ్ చూపించండి. అంటే అక్కడ పాదిరులు ఉన్నారు చూడండి, కలర్ఫుల్ అయినటువంటి ఆ చొక్కాలు వేసుకున్న వారు చూసారా, ఒక కర్ర కూడా పట్టుకున్నాడు. బిషప్ అనేటువంటి ఆయన కర్ర పట్టుకుంటాడు, కర్ర పట్టుకున్న ఆయన బిషప్ అని అర్థం. వాళ్ళకి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కాలర్స్ ఉన్నాయి, అంటే వాళ్ళందరూ సామాన్య సంఘ సభ్యుల కంటే కూడా నిలువుటంగీలు వేసుకున్నారు వాళ్ళు. చూసారా వాళ్ళకి వీళ్ళకి తేడా ఇది కాబట్టి. అంటే వీళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి ఇక్కడ ఇట్లా కనబడుతున్న వాళ్ళందరూ అలా గొప్పగా ఉన్నారు, పైన టోపీలు పెట్టారు, ఇలా ఉన్నారు. అంటే తలపాగ యాజకుడు పెట్టుకునే తలపాగాని అలా తయారు చేశారు. కాబట్టి ఇది మతంలాగా ఆచారంలాగా ఉంది కనుక ప్రభు ఈ బోధను, ఈ బోధకు విరోధంగా ఉన్నాడు అది. కాబట్టి చివరిగా మనం గమనించినట్లయితే ముగింపులోనికి వచ్చేసాం, బహుమానం అంటే వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటి అని అంట కదా, 2 వాగ్దానాలు ఇస్తున్నాడు. జయించువానికి మరుగైన మన్న ఇది ఒకటి, రెండోది ఏంటంటే తెల్లని రాయి, ఆ రాయి మీద క్రొత్త పేరు. మరుగైన మన్న అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం చెప్పాడు యేసు ప్రభు? జీవాహారము నేనే అన్నాడు. యోహాన్ సువార్త 6:35 చెప్పాడు, 40లో కూడా చెప్పాడు. కానీ 49లో ఏమంటున్నాడంటే ఇతరులు మన్నాను తిని మరణించారు. అంటే దేవునితో సహవాసం చేయలే, ఊరికి మన్నా అంటే ఏదో ఆచారం అనుకున్నారు, అది ఆచారాలతో కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభుతో కమ్యూనియన్ అవ్వాలి, అంటే ఆయనతో, అంటే ఆయన ఆరాధించాలి. అంటే ప్రభువుని మనం ఆరాధించినప్పుడు కమ్యూనియన్గా ఉంటే నశింపక నిత్య జీవం పొందుతాము. ఒకవేళ శరీరం మరణించినా, శరీరంలో మరణించినా కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తాము అది. కాబట్టి జయించిన వానికి, జయించిన మనకి విలువ ఏంటంటే నిత్యము ఆయనతో ఉండటము అది. కాబట్టి మరుగైన మన్న అని అంటే యేసుప్రభువే, ఆయనే నిత్య జీవం అది. ఇది మొదటిది బహుమానం. రెండోది ఏంటంటే తెల్లని రాయి, అంటే యాజకులు దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి ఊరీము తుమ్మీము అనేది రెండు తీసుకొస్తారు, అది దేవుడు ఇచ్చాడు. అంటే వారికి ఉన్నటువంటి ఈ దీంట్లో ఆ ఊరీము బయటకు వస్తే, తెల్లని రాయి బయటకు వస్తే ఏంటంటే అంగీకరించబడుట. తుమ్మీము బయటకు వచ్చిందంటే నల్లని రాయి బయటకు వచ్చింది అనుకోండి, అంటే అంగీకారం, దేవుని చిత్తము కాదు అని. కానీ మన వాళ్ళు ఈరోజు ఏం చేస్తారంటే పాచికలు వేస్తారు ఒక్కొక్కసారి, అదే డైస్ అంటారు దాన్ని, లేకపోతే చిత్తు బొమ్మ వేస్తుంటారు. అవునా, దేవుని చిత్తానికి అనుకోవడానికి కదా. దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ఈ రోజుల్లో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఈ చిత్తు బొమ్మ కాదు కదా. అప్పట్లో పరిశుద్ధాత్ముడు లేడు కనుక ఊరిము తిమ్మిమని, అంటే తెల్లని రాయి అంటే అంగీకారం. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎఫెసీ పత్రిక 1:6 తన ప్రియుని యందు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కొరకు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, అంటే అంగీకరించుటకై. చూసారా తన ప్రియుని యందు మనల్ని అంగీకరిస్తున్నాడు అది మనం గమనించాలి. తెల్లగా ఉన్నటువంటి, అంటే తెల్లని రాయి ఏం చేస్తుంటారంటే కొంతమంది
ఈ ఏం చెబుతారంటే మటన్ కర్రీలో అవి కొట్టుకుంటారు చూసారా, అవి దానికోసం దేవుడు ఇస్తాడు అది తినటానికని కాదు, అది కాదు అలా చెబుతుంటారు కొంతమంది అది కాదు. కాబట్టి తెల్లని రాయి అని అంటే అంగీకారం. అంటే ఇంకొకటి కూడా చెప్తారు, ఆ రోజుల్లో అక్కడ పెద్ద పెద్ద థియేటర్స్ ఉండే, అంటే అర్థం ఏంటి ఈ ప్రాంగణాలు, ఆటల యొక్క ప్రాంగణాలకి మన స్టేడియంస్, ఆ స్టేడియం లోపలికి వెళ్ళాలంటే తెల్లని రాయి ఉండాలి, టికెట్స్ అనమాట అవి తెల్లని రాళ్ళు. ఇట్లా అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు, ఆ తెల్లని రాయి ఉంటేనే టికెట్ అనమాట ఆ స్టేడియంలోకి వెళ్ళటానికి. కాబట్టి అవి ఇచ్చినప్పుడు లోపలికి అంగీకరించబడతారు అని చూసారా, ఏది చెప్పినా కూడా అదే. ఆ రాయి మీద కొత్త పేరు అంట, ఇది ఒక గొప్ప సంగతి. అంటే ఈ పెర్గమ సంఘస్థులకే కాదు మనకు కూడా చెబుతున్నాడు ఏమిటి, కొత్త పేరు దేవుడు ఇస్తున్నాడు. అంటే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మనకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా దేవుడు మళ్ళీ మనకి నామకరణ చేస్తున్నాడు, నామకరణము చేస్తున్నాడు. అంటే మనం ఎవరికైనా, మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, వాళ్ళని ఒక నిక్ నేమ్ పెట్టి పిలుస్తుంటాం, అంటే చిన్న అని బుజ్జి అని ఇట్లా పిలుస్తుంది. అంటే నిక్ నేమ్ అంటే ఏంటి, మనం వాళ్ళని బాగా ఇష్టపడుతున్నాం. అంటే దేవుడు కూడా ఇక్కడ మనల్ని ప్రేమిస్తున్నాడు, కొత్త పేరు ఇస్తున్నాడే ప్రేమిస్తున్నాడు. అంటే ప్రత్యేకమైన విధానంలో మనల్ని చూస్తున్నాడు. మరి ఆ పేరు ఏమిటో అని ఎప్పుడైనా మనం మరి ఆగి ఆలోచన చేశామా? అంటే వాక్యంలో కూడా మనం చూడొచ్చు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే అక్షరార్థంగా దేవుడు యాకోబుతో పెనుగులాడాడు, కానీ ఆత్మీయ అర్థంగా ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే ప్రిన్స్ విత్ గాడ్ అని అన్నాడు, హీ విల్ రూల్ యాజ్ గాడ్. అంటే ఇజ్రాయేలు అనేది దేవుడు లాగా ఆయన బలంగా ఉండి పరిపాలన చేస్తాడు, రాకుమారుడు అని ఇజ్రాయేలు అని చూసారా, ప్రిన్స్ విత్ గాడ్ అన్న. కాబట్టి అలా పేరు మారుస్తున్నాడు, అంటే దేవుని మాటలను బట్టి తెల్లని రాయిస్తున్నాడు, కొత్త పేరుని ఇస్తున్నాడు. అంటే కొత్త పేరు పొందడానికి నేనేం చెప్తానంటే మన తీరు మారాలి. పేరు పొందడానికి ఏమి జరగాలంటే తీరు మారాలి. అది మన తీరు మారిందా? యాకోబు యొక్క తీరు మారింది, అప్పుడు కుంటుకుంటా నడుస్తున్నాడు చూసి కదా. అప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మారాడో కుంటివాడిగా అయ్యాడు అనమాట. ఎందుకంటే నేను ఎప్పటికీ కూడా మోసగాడినే కుంటివాడినే అని మనం ఒప్పుకోవాలి, తీరు మారాలి. అది కాబట్టి పేరు పొందాలంటే తీరు మారాలి. చివరిగా నేనేమంటానంటే యేసు క్రీస్తు అనే పేరు కదా, తన ప్రజలను వారి పాపాలను ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. యేసుక్రీస్తు అనే పేరు మీద ఆయన వచ్చి శిలువలో మనందరి కొరకు మరణమైపోయాడు. ఆ శిలువ రక్తంలో విశ్వాసం ఉంచాలి కదా. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మకపోతే యేసు ప్రభువుని నమ్మాలి. అలాగే నమ్మి రక్షణ పొందినటువంటి మనం కొత్త పేరు పొందడానికి మనం ఏంటంటే లోకంతో కలిసిపోకూడదు. అది స్వర్గం ఎలాగైతే అలా జరిగిందో, ఎందుకంటే ఆ కాన్స్టెంట్ అయినటువంటి చక్రవర్తి మరి విగ్రహారాధన దేవాలయాలకు కూడా డబ్బులు ఇచ్చాడంట, తర్వాత క్రైస్తవ దేవాలయం కట్టడానికి కూడా డబ్బులు ఇచ్చాడంట. ఆ చరిత్ర చాలా ఉంది. కాబట్టి అలా రెండు విధాలుగా ఉన్నాడు. అందుకనే కొత్త పేరు పొందడానికి లోకంతో మనం కలిసిపోకూడదు. అయితే రక్షణ లేని వారు యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలి. కాబట్టి లోకంతో కలిసిపోకుండా ఉండాలన్నా కొత్త పేరు పొందటానికి, అలాగే దేవునిలోనికి రక్షణ పొందటానికి ఇవన్నీ కూడా జరగడానికి ఎవరు సహాయం చేయాలంటే, ఎవరు సహాయం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండుగా సహాయము చేయునుగాక. మే గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ మాటలను మీరు దీవించి అందరిలో ఫలింప చేయుదురని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. వాక్యం అందించినటువంటి జాయి బాబు గారికి మా తరఫున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రకటన గ్రంథంలో పెర్గమ సంఘం గురించి అందులో ఉన్నటువంటి అనేకమైన ఆత్మీయమైన సంగతులు జ్ఞాపకం చేస్తున్నారు. ఏ మెప్పు అయితే సంఘం పొందిందో అలాంటి మెప్పు కలిగి వారు కలిగిన తప్పులు మనలో లేకుండా జాగ్రత్త పడుతూ రాకపోతే సిద్ధపడదాం. మరి చివరి ప్రార్థన, ముగింపు ప్రార్థన పెద్దలు పాల శ్రీరాములు అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం మీ పాదాలకు
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గత దినాలన్నీ కాపాడి నెల ఆఖరిలో నాయన ఉదయకాలం ప్రభు అర్ణోదయమున మీ పాద సన్నిధిచ్చి మిమ్మల్ని నాయన గణపరచుటకు మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు ఆయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినవసులేక అనేక మంది లోకాన్ని నడిచినారు ప్రభు, ఏ యోగ్యత లేవు అని మరొకసారి ప్రభు తండ్రి మీ సన్నిధానం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనని దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. గర్గసిమ సంగముల గురించి ప్రభు ఎన్నో విషయాలు ప్రభు తెలియని విషయాలు మాకు ఆయన దాసుని ద్వారా నాయన పరిశుద్ధ లేఖనాలు ఆధారం చేసుకుని అనేక విషయాలు వివరించినాడు ప్రభు. ఆయన మేము లోకంలో ఉన్నాం ప్రభు, నాయన లోకము మాలోకి రాకుండా ప్రభు తండ్రి నాయన మీరు మీలో ఉండి మేము జీవించటకు మీకు అనుగ్రహించండి. నాయన సంఘం లోకము సంఘంలో ఉన్నది కానీ సంఘము లోకములో లేకుండా ప్రభు తండ్రి నాయన మీ పరిశుద్ధ లేఖనాలు వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. మీరు అక్కడ అది సమీపంగా ఉన్నది కనుక వచ్చేవాడు త్వరగా వచ్చుతున్నాడని ఎవరు ప్రభు మీరు త్వరగా రానయ్యన్నారు ప్రభు. సూచనలన్నీ నెరవేరుతున్నాయి కనుక మేము సిద్ధపాటు కలిగి ప్రభు తండ్రి నాయన ఈ విధంగా ప్రభు దినదినము నాయన ఆయన మీ వాక్యాలు వింటున్నాం ప్రభు. వాటి ప్రకారంగా జీవించేది నేర్పించండి నాయన తండ్రి. మాలో మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి, మీకు లోబడి జీవించటకు మీ కృప అనుగ్రహించండి. నాయన ఇంకా అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభు, రక్షించండి. రక్షింపబడిన వారు ప్రభు స్థిరపడి మీ కొరకు సాక్షులుగా ఉన్నట్టుగా మీ కృప అనుగ్రహించండి. వాక్యం ఇచ్చిన నీ దాసుని ఇంకా బలపరిచి మీ సేవలో వాడుకోనండి. నాయన వచ్చిన ప్రీతులు అందరిని బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసులు బర్నబాసు సామ్యుల్ జాను నాయన శ్రీకాంత్ ప్రభు నాయన తండ్రి నాయన యొక్క వాక్య పరిచయలో దాసుని నాయన దాసుడు ప్రభు తండ్రి నాయన బ్రదర్ని కూడా ప్రభు మీరు ఇంతవరకు కాపాడినారు. తండ్రి సిమెంట్ నగర్లో ఉండి నీ సేవ చేస్తున్నాడు ప్రభు, కృప చూపండి. ఈ విధంగా ప్రభు తండ్రి దినదినము ప్రభు ఏకవనే మీ దయగల మాటలకు ఇచ్చిన ఈ సాధనాన్ని జూమి అపద్వారా ప్రభు మాకు వినిపిస్తున్నారు. స్తోత్రాలు. తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోక మాలిన్యం అనుకుండా మీ వ్యవస్థ జీవించడం మీ కృప అనుగ్రహించండి. కరోనాతో వ్యాధులతో బాధపడిన వారిని స్వస్థపరచండి. ఇడబోని కుటుంబాలకు ఆదరణ దయచేయమని వీటి ద్వారా మీరే మహిమ పొందమని మారచకుడు మా విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతటితో మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ ముగించబడింది. మధ్యాహ్నం మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రార్థన, సాయంకాలం 8 గంటలకు కృపావాక్య సందేశాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటుంది కనుక సమయం ఉన్నటువంటి వారు అందులో కూడా పాల్పంపులు పొందుకోవాలని క్రీస్తు పేరట మనవి చేస్తా ఉన్నాం. ఈ ఉదయకాలపు కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ప్రతి సహోదర సహోదరులకు ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటితో ఈ కూడిక ముగించుకోండి. ఒకరికొకరు వందనాలు చేసుకొని ముగించుకోండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు అన్న. అందరికీ.